దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎక్కడైతే అసూయ ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్నాడో ఆ వ్యక్తి మీద అసూయ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్నాడో ఆ వ్యక్తి అసూయను ఎదుర్కోవలసి ఉంటుంది. అది మొట్టమొదటి తెలుసుకోవాలి. రెండవదిగా, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇతరుల మీద అసూయను ప్రదర్శిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తే ఎక్కువగా నష్టపోతాడు అనే సంగతి రెండవదిగా తెలుసుకోవాలి. ఈ రెండింటిని గురించి ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎగ్జాంపుల్స్ బైబిల్లో నుంచి మనం చూసుకుంటే అనేక మంది ఏ విధంగా అసూయపడ్డారో, అసూయపడ్డవారు ఎవరైనా బాగుపడ్డారా అనేదాన్ని మనం చూద్దాం. ఎందుకంటే బైబిల్ అంతా చదివితే చాలామంది ప్రతి సందర్భంలో కూడా ఇతరుల మీద అసూయపడి చివరికి నష్టపోయిన వారినే ఎక్కువ మందిని మనం చూస్తాం. ఆది కాండంలోనే మొట్టమొదటి మనం చూస్తే హేబేలును కయ్యూను ఏం చేశాడంటే మంచిగా మాట్లాడి పొలంలోకి తీసుకెళ్ళి చంపేశాడు. ఎందుకు కయ్యూను హేబేలును చంపేశాడు అని అంటే, వారిద్దరి మధ్యన మనస్పర్ధలో, గొడవలో, ఆస్తి తగాదాలో, లేకపోతే ఇంకేవో లేవు, తన తోడ పుట్టిన వాడే, సొంత తమ్ముడే అయినప్పటికీ కూడా చంపడానికి గల కారణం ఏంటంటే, హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యూను యొక్క అర్పణను దేవుడు నిరాకరించాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు హేబేల్నే అంగీకరిస్తాడా, హేబేలు అర్పణనే అంగీకరిస్తాడా, నన్ను అంగీకరించడా అని చెప్పి కయ్యూను చేసిన పని ఏంటంటే తమ్ముడితో మంచిగా మాట్లాడుతూ పొలంలోనికి తీసుకొని వెళ్ళి చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక అసూయ తన సొంత వాడు అని చూడకుండా కూడా చంపేసే పరిస్థితిలోనికి వచ్చేసింది. ఈ రోజున దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. చాలాసార్లు ఇంట్లో వాళ్ళ మీద అసూయ పడిపోతూ ఉంటారు. చివరిగా మనం చూసినట్లయితే ఎవరు మత్సరాన్ని జయించగలరంటే, ఎవరిలోనైతే ప్రేమ ఉంటుందో, ప్రేమ కలిగిన వారు మాత్రమే అసూయను జయించగలుగుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4 1 Corinthians 13:4 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయచూపించును, ప్రేమ మత్సరపడదు. మత్సరం అంటే ఏంటి? అసూయ అని మనందరికీ కూడా తెలుసు. ప్రేమ మత్సరపడదు. నీకు గనక నిజంగా దేవుని రకమైన ప్రేమ ఉంటే నువ్వెప్పుడు కూడా అసూయ పడకుండా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఉండాలి. మనకు దేవుడు ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఒకే ఒక్క జీవితంలో ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ సమాజానికి దీవెనకరంగా, దేవుని నామానికి మహిమకరంగా జీవించడం అనేది మనం నేర్చుకోవాలి. అందుకోసమని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటి? జెలసీ, అసూయ పడద్దు. అసూయ పడ్డవాడు బైబిల్లో కానీ చరిత్రలో కానీ ఎవ్వరూ బాగుపడినట్లుగా మనం చూడట్లేదు. అసూయ పడద్దు. నీ టర్న్ వచ్చినప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకు? ప్రతి దానికి సమయము కలదు. Galatians 6:9 In due season, you will reap. తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు. ప్రతి పంటకి ఒక టైం అనేది ఉంటుంది కదా. వరి ఇన్ని నెలలు అని ఉంటుంది, కూరగాయలు ఇన్ని రోజులు అని ఉంటుంది, ఆకుకూరలు ఇన్ని రోజులు అని ఉంటుంది. సో ప్రతి దానికి కూడా పంట అనేది మాత్రం చేతికి వస్తుంది. కొన్ని వారాల్లో కావచ్చు, కొన్ని నెలల్లో కావచ్చు, కొన్ని సంవత్సరాల్లో కావచ్చు, మొత్తానికి పంట అనేది వస్తుంది. నీది సంవత్సరంలో వచ్చే పంటేమో, అందుకోసం అని చెప్పే వారాల్లో నెలల్లో కొంతమంది పంట కోసేస్తూ ఉంటే వారిని చూసి నువ్వు అసూయ పడకూడదు. నేను పంట కోయడానికి మేబీ 1 ఇయర్ పడుతుందేమో అని దాని గురించి ఎదురు చూడడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్.